మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని కల్వకుంట గ్రామంలో నేడు అరవింద సాయి హాస్పిటల్ సిద్దిపేట వారి ఆధ్వర్యంలో గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరంలో బీపీ, షుగర్, గుండెకు సంబంధించిన వ్యాధులతో పాటు అన్ని రకాల వ్యాధులకు పరీక్షలు నిర్వహించారు. కల్వకుంట గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా సుమారు 500 మందికి పైగా వైద్య చికిత్సలు చేసి ఉచిత మందుల పంపిణీ చేశామన్నారు. అదేవిధంగా ఈ క్యాంపులో వైద్య పరీక్షలు నిర్వహించుకున్న వారికి మెరుగైన వైద్య చికిత్స కోసం వారి హాస్పిటల్లో 50% రాయితీ కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అరవింద సాయి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ తిరుపతి రెడ్డి, మాజీ ఎంపీటీసీ చింతల స్వామి, మహేందర్ రెడ్డి, డాక్టర్ సింధు, రంజిత్ కుమార్, అరవింద సాయి వైద్య సిబ్బంది మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు అరవింద సాయి హాస్పిటల్ సిద్దిపేట రైతు బజార్ పక్కన గల ఆసుపత్రి తరఫున ఈరోజు కల్వకుంట గ్రామంలో ఉచితంగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ఇప్పటికే సుమారు 200 పైచిలకు జనాలు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవడం జరిగింది. దీనిలో భాగంగా మా వైద్య సిబ్బంది మరియు మా డాక్టర్లు వచ్చిన పేషెంట్ అందరికీ ఉచితంగా షుగర్ పరీక్ష, బీపీ మరియు అవసరం ఉన్న వారికి గుండె పరీక్ష, ఈసీజీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇందులో అవసరం ఉన్న మేరకు ప్రతి ఒక్కరికి కూడా మందులు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఇందులో ఏదైనా ఇంకా పెద్ద చికిత్స అవసరం ఉన్నట్టయితే వారిని మా ఆసుపత్రికి వచ్చినట్లయితే ఈ క్యాంపులో పాల్గొన్న వారికి ఉచితంగా మరియు ఇంకా కొన్ని ఏవైనా పెద్ద చికిత్సలు అవసరం ఉన్న వారికి 50% డిస్కౌంట్తో కూడా చికిత్స చేయడానికి మేము నిర్ణయించుకొని పుట్టినవారు కాబట్టి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీనికి సహకరించినటువంటి పెద్దలకు, చింతల సామాన్య కానీ, మహేందర్ రెడ్డి గారికి, గ్రామ పెద్దలందరికీ మా యొక్క ధన్యవాదాలు. మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు.